అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన తొలి జానపద చిత్రం. కేవలం చేతులు ఎత్తండి, బయటకు చెప్తే వేస్ట్ అయిపోద్ది ప్రైజ్. సార్ ఓన్లీ అభిమానులు మాత్రమే పాల్గొనాలండి, వివిధ ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళు. చెల్లి ఎక్కిన వాళ్ళకి వెళ్ళాలి. నవీన్ ప్రసాద్ గారు వాడికి మైక్ ఇవ్వండి. అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన తొలి జానపద చిత్రం. నెక్స్ట్ ఇంకొకళ్ళు అడగండి. అదే బయటికి చెప్పొద్దని చెప్తున్నా, మీరు ఆ డిసిప్లిన్ ఉండాలండి, లేదా మీకు ప్రైజ్ వేస్ట్ అయిపోద్ది. కూరగారం నెక్స్ట్. అటు పక్కనండి. ఏం చెప్పారు ఆయన? పలనాటి యుద్ధం మాయల మారి. అదిగో అలా చెప్పొద్దు, అలా చెప్పొద్దు, అలా చెయ్యెత్తాలి. ఇద్దరు మరాఠీలు చెయ్యెత్తాలి. మీరు అట్లా బయటకు చెప్తే వేస్ట్ అయిపోతుంది. ఇద్దరు మరాఠీలు వీరికి ఇక్కడ ఇవ్వండి. రహస్యం మా ఎప్పుడు రహస్యం? రహస్యం 1967 మాయాలోకం. వెరీ గుడ్, కరెక్ట్ అండి. మాయాలోకం అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన తొలి జానపద చిత్రం. వారికి మరి అభినందన సంస్థ అధినేత ఏమండి, మీరు దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి, వారి చేతికి అందియాలి. వారికి రండి ముందుకు రండి సార్. ఆయన పెద్ద ఆయన కదా, అదే ఫస్ట్ అందరూ జరుగుతుంది. మైక్ ఇచ్చేసేయండి. ముందు రెండు ఏం చెప్పారా? వారికి ఒక చక్కటి అక్కినే నాగేశ్వరరావు గారి ఫోటోని వారు దాచుకునేలాగా వారికి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. పవని గారు చప్పట్లు. అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన తొలి జానపద చిత్రం మాయాలోకం. మరి ఓకే అండి, గవర్నర్దు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపోండి ప్లీజ్. నెక్స్ట్ అందరు రెడీయా? అక్కినే నాగేశ్వరరావు గారు మొదటిసారి పాట పాడిన చిత్రము. అక్కినే నాగేశ్వరరావు గారు మొదటిసారి పాట పాడిన అంటే నాగేశ్వరరావు గారు అది మా నాన్న. ముగ్గురు మరాఠీ. నెక్స్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు మొదటిసారి పాట పాడిన చిత్రం. అక్కడ ఒక్క నిమిషం, బయటకు ఎవరు చెప్పొద్దు, వేస్ట్ అయిపోద్ది ప్రైజ్. నెక్స్ట్ 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 ప్లీజ్ బయటకు ఎవరు చెప్పొద్దండి. ఫస్ట్ టైం పద్యం సీతారామ జననం పాట కూడా అందులోనే. సీతారామ జననం కరెక్ట్ అండి. 1944 విడుదలైన సీతారామ జన్మంలోనే వారు తమ గళాన్ని ఇప్పటం జరిగింది. మరి వారికి ప్రైజ్ ఇప్పుడు అభినందన భవానీ గారి చేతుల మీదుగా. రైట్ నెక్స్ట్. అక్కినే నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారితో నటించిన మొట్టమొదటి సినిమా, బయటకు చెప్పకూడదు, చేతులు ఎత్తాలి. అక్కినే నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావుతో నటించిన మొదటి సినిమా. అక్కడ 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 అడిగిపురం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రండి. నవీన్ ప్రసాద్ గారు ఇక్కడ. నెక్స్ట్ అల్లావుద్దీన్. నెక్స్ట్ అక్కడ అక్కడ మీరు బయటకు చెప్పకూడదు, మైక్ లో చెప్పాలి. పల్లెటూరు పిల్ల అండి వెంకట్. అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా వాళ్ళందరూ మనవాళ్ళే మొత్తం. మీరు బయటికి చెప్పొద్దండి, మీరు బయటికి చెప్పొద్దు, బయటికి చెప్పొద్దు. అక్కినేని నాగేశ్వరరావు గారు భక్తు తెరు
రతన్ సార్ ఆల్రెడీ చెప్పారు సార్, ఇంకొకళ్ళు మేడం ఒక్క నిమిషం ఒకటి సైలెంట్ ఉండండి సార్, సైలెంట్ ధర్మపత్ని కాదండి ఎస్వి రంగారావు ఉండాలి. మీరు క్వశ్చన్ సరిగ్గా వినాలండి. ఎస్వి రంగారావు గారు అక్కినేని నాగేశ్వర గారు కలిసి యాక్ట్ చేసినటువంటి ముగ్గురు మరాఠీ ప్లేయర్ అసలు ఎస్వి రంగారావు చెప్పారు చెప్పారు అది అది కాదు. సరే ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ 1950 విడుదలైనటువంటి పల్లెటూరి పిల్ల అన్నారు ఆయన అనుకుంటే కష్టం మైకులు చెప్పారు మీరు పిల్ల అందుకనే మైక్రో చెప్పాను చూసారా లేకపోతే ఇప్పుడు ప్రైజ్ పోయేది. అభినందన్ భవానీ గారు మీరు వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతిని ఇవ్వాల్సింది కోరుతున్నాం. పల్లెటూరి పిల్ల సార్ 1950 తర్వాతి క్వశ్చన్ పరుచూరి సోదరులు పరుచూరి బ్రదర్స్ మొదటిసారి అక్కినేని గారికి మాటలు రాసిన చిత్రం ఏది? కలెక్టర్ గారు అబ్బాయి కాదండి. అక్కడ నెక్స్ట్ మీరు బయటకు చెప్పొద్దండి ప్లీజ్. బ్రహ్మరుద్రుడు రండి. బ్రహ్మరుద్రుడు కాదండి సార్. లేదండి చిన్నగా మీరు బయట కాదండి. మీ దగ్గరికి మైక్ వస్తుంది, మైక్ వస్తుంది. అగ్నిపుత్రుడు కాదండి. నెక్స్ట్ కాదండి. మైక్ 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 ప్రాణపాత కాదండి. హౌదూరు పాఠశాల. సరే ఇది కూడా కృష్ణుడు. తాండవ వేరే కరెక్ట్ చప్పట్లు కొట్టాలంటే తాండవ కృష్ణుడు పరుచూరి బ్రదర్స్. రండి సార్ బహుమతి అందుకోండి. పరుచూరి బ్రదర్స్ మొదటిసారి అక్కినేని నాగేశ్వర గారికి రాసి మాటలు రాసిన చిత్రం కాదు కాదు అందుకోండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరు హీరోయిన్లతో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మొదటి చిత్రం ఏమండి? మైక్ మైక్ వెళ్ళాలి తొందరగా. కాదండి. దసరా బుల్లోడు. దసరా బుల్లోడు మొదటి సినిమా. ప్రభు తెలుగు అండి. ప్రభు తెలుగు. నెక్స్ట్ మీకు క్లూ ఏమని ఇవ్వనా? క్లూ ఏంటంటే ఇప్పుడు ఆన్సర్ ఆల్రెడీ మనం ఇంత ముందు క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పబడింది అది ఆ సినిమా. ఇద్దరు మిత్రులు కాదండి. వీరికి వీరికి మాయాలోకం కరెక్ట్ అండి. ముందు చప్పట్లు కొట్టండి. అందులో మీరు చెప్పగల పేర్లు ఒకరు ఎంవి రాజమ్మ గారు ఇంకొకరు. ఈ ఇద్దరితో నటించారు శాంతకుమారి గారు ఎంవి రాజమ్మ గారు. ఇది ఫస్ట్ ఆయన ఇద్దరు హీరోయిన్లతో నటించడం మాయాలోకం. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. సార్ ఇందాక అందుకున్నారు మరి రాగలరామండి. అయ్యో ప్రతి క్వశ్చన్కి అవన్నీ ఒక ఫోటోనే కాదండి రకరకాల ఫోటోలు అయ్యి. బడాదీది నవల ఆధారంగా అక్కినేని గారి చిత్రం వెంకట్ ఇక్కడ అట్లా చెప్తే క్యాన్సిల్. ఇప్పుడు చెప్పారు బయట కదా క్యాన్సిల్. నెక్స్ట్ మరి బయటకు అనేది సరే నాకేం పట్టదు. మీరు అదే ఆవేశమే వద్దంటున్నట్టు మీకు తెలుసు అంటే ముందు అర్జెంట్కి ఏదో చెప్పేయాలని అనుకోవద్దు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అది అక్కినేని గారు కవిగా ఆ కవి పాత్రలో నటించిన మొదటి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు
మహాకవి కాళిదాస్ కాదు. నెక్స్ట్ తుకారాం కాదు. ఏమండి ఆయన కవిగా నటించిన సినిమా అని అడగదా? తొలిసారి ఆయన కవిగా వేసిన సినిమా కాళిదాస్ కాదు. అదే అదే అది కరెక్ట్ అండి. తెనాలి రామకృష్ణ చెప్పదే చెప్పకూడదు. మీరు అందరు చెప్తే ఇలాగ బయటికి బయటకి ఓకే ఓకే క్యాన్సిల్ అయిపోయింది. వచ్చారు రా వస్తే ఇండిసిప్లిన్ ఉండాలని లేదు కదా? అది అది ఇండిసిప్లినే. ఇప్పుడు ఆ ప్రైజ్ ఎవరికి పోదు, మీకు వారు చెప్పారు వేస్ట్ కూర్చోండి. నెక్స్ట్ అక్కినే నాగేశ్వరరావు గారికి వేటూరి గారు తొలిసారిగా ఏ చిత్రంలో పాటలు రాశారు? అక్కినే నాగేశ్వరరావు గారికి వేటూరు సుందర రామూర్తి గారు తొలిసారిగా ఏ చిత్రంలో పాటలు రాయటం జరిగింది? గోపాలకృష్ణుడు కాదండి. ఆలుమగలు. వెరీ గుడ్ కరెక్ట్ అండి. ఆలుమగలు సార్ ఇందాక కూడా చెప్పారు, అయినా ఇంకొకటి ఆన్సర్తో వాళ్ళు గెలుచుకున్నారు. ముందుకు రావాలి సార్. ఆలుమగలు ఈ చిత్రంలో పాటలతో వేటూరు గారు అక్కినేని గారికి పాటలు రాయటం స్టార్ట్ అయింది. హైదరాబాదులో శతదినోత్సవం జరుపుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారి తొలి చిత్రం రోజులు మారాయండి. చాలా కరెక్ట్గా చెప్పారండి. 1955లో రోజులు మారాయి చిత్రం ఇక్కడ హైదరాబాద్లో తొలిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారి శతదినోత్సవం జరుపుకుంది. వారికి పైన అంటున్నారు చెప్పింది హైదరాబాద్ ఫస్ట్ అని చెప్పారు. క్వశ్చన్ హైదరాబాద్ ఏదండి? ఇద్దరు మిత్రులు. ఇద్దరు ఇద్దరు మిత్రులు 1961 అండి. రోజులు మారే 1955. సెలబ్రేషన్ అడిగా ఆడింది కాదు సెలబ్రేషన్ కాదు. వారేమో ఏం చెప్తున్నారు అర్థం కాదు. అబ్బో మాకంత తేడా లేదు, హైదరాబాద్ సికింద్రాబాద్ అని ఒకటే దయచేసి. అమ్మో మా జంట నగరాలు మేమంతా హైదరాబాదే అంటాం. జంట నగరాల్లో మొదటి శతదినోత్సవం రైతోత్సవం కీలుగురం సార్. నేను 1948 సెలబ్రేషన్ కాదు, నేను 100 డేస్ ఆడింద కాదు. నేను అడిగింది 100 రోజుల వేడుక. ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని జరుపుకుంది ఏ చిత్రం? ఈ రిచ్ హోటల్ అని ఉంటుంది, అందులో జరిగింది 1955లో. అదే ఫస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ఏ 100 డేస్ మూవీ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సికింద్రాబాద్లో ఆడింది హైదరాబాద్ జరుపుకుంది. మీ సికింద్రాబాద్ నాయన అంటే మనం జనరల్గా హైదరాబాద్ అంటాం, సికింద్రాబాద్ హైదరాబాద్ మనం సపరేట్గా చెప్పుకోం సహజం. చాలా ఒకటేంటంటే చాలా యాక్టివ్గా అందరూ హుషారుగా పాల్గొంటున్నారు. మీ అందరికీ మన అభినందన సంగమ సభ్యులందరూ వారి చప్పట్లు గట్టి కొట్టాలండి అభిమానులందరూ. నేను నిజంగా కొంచెం పక్కకి తీసుకెళ్ళి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాం. అంటే మీరు జనరల్ క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా చెప్పేస్తారు మాకు తెలుసు, ఎందుకంటే మీరంతా చాలా తీవ్రమైనటువంటి గట్టి అభిమానులు కాబట్టి. మీరు అమ్మో మేము భయపడిపోయి మా రెగ్యులర్ క్వశ్చన్స్ వద్దు, కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం డీప్గా కొంచెం కష్టమైన అడుగుదాం అనుకున్నాం. అవి కూడా చెప్పగలుగుతున్నారు మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. సో ఒక బంచ్ ఆఫ్ క్వశ్చనర్ అయిందండి, మరొకసారి ఇంకో బంచ్